కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో స్కీమ్ వర్కర్లు ఆందోళన చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన స్కీమ్లను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళినా ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని స్కీమ్ వర్కర్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా తమ సమస్యలను పరిష్కరించడం ఆపోయేదన్నారు. స్కీమ్ వర్కర్ల సమ్మె జరుగుతున్నది. మాకు కనీస వేతనం అమలు లేదు, ఎటువంటి సౌకర్యాలు లేవు. ముఖ్యంగా మా మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి ఈ స్కీమ్లో చేరిన 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాల నుంచి కూడా మా గోడును విలపించుకున్నా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటలేరు. డబ్బున్న వాళ్ళకే అన్నీ కట్టబెడుతున్నారు కానీ కనీసం లేని వాళ్ళు లేని పిల్లలకు బీద పిల్లలకు మేము వంట చేస్తున్నాము. ఒక సేవా దృక్పథంతో బయటకు వచ్చి సేవలాగా చేస్తుంటే కూడా మమ్మలను బాగా నరకయాతన పెడుతున్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మేము కోడిగుడ్లు పెట్టాము అని చెప్పేసి అంటే కూడా మాకు స్కూళ్ళల్లో బాగా టార్చర్ వస్తున్నది. మొన్ననే లెటర్ పెట్టినాము డిఓ గారికి, కలెక్టర్ గారికి పెట్టినాము. 2023 జనవరి నుంచి వెళ్ళి గవర్నమెంట్ కోడిగుడ్లు సప్లై చేస్తే పెడతాము, లేకపోతే కోడిగుడ్లు పెట్టాము. అదనంగా మాకు ఇంకొక పని భారం, రాగి జావ కాసిపోయమంటున్నారు. రాగి జావ కాసిపోవడానికి ఎంత గ్యాస్ పడుతుంది, గ్యాస్ ఎవరిస్తారు?